నమస్తే నేను మీ కులం కులా రోహిత్ చాలా రోజుల తర్వాత నేను ముందుకి నేను ఒక ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరిగింది ఈ ఎమ్మెల్యే ప్రత్యేకత ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి అంటే బేసిక్లీ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ చాలా దూరంగా ఉంటాడు బట్ ఇదే సోషల్ మీడియా ఇదే ఎలక్ట్రానిక్ మీడియా ఇదే ప్రింట్ మీడియా తన గురించి తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎప్పుడు వార్తలో వేస్తూనే ఉంటుంది అండ్ మోర్ ఎవర్ తను ఎంత మంచి చేసినా కానీ చెడు ఎక్కువ ప్రచారం జరుగుతుంటుంది సో ఎవరో కాదు పటన్చేరు ఎమ్మెల్యే గారు ఊడమాయపాలెడ్డి గారు అన్న నమస్తే అన్న నమస్తే రైతు బాగున్నారా బాగున్నా సూపర్ సో అన్న ఆమ్ సో హ్యాపీ అండ్ సో ఎగ్జైటెడ్ అన్న ఎందుకంటే మన కాంబినేషన్ ఆల్రెడీ మునుగోడులో ప్రూవ్ అయింది ఆ రోజు మీరు ఏం కట్టివేమో కానీ ఓడిపోతే నేను దేనికంటే దానికి అన్నారు అన్నట్టే మీరు అన్న మీరు గెలిపించడంలో బా బాధ్యత కూడా మీరు వహించినారు ఎందుకంటే మంత్రులు తన వాట్స్లో ప్రచారం చేసిన కన్నా వాళ్ళ అక్కడ తక్కువ వస్తే మీ దగ్గర ఎక్కువ వచ్చిందన్న ఏం మ్యాజిక్ చేసారన్న అక్కడ మ్యాజిక్ చేసింది ఏం లేదు మాకు అప్పయ చెప్పిన బాధ్యతలు పూర్తి స్థాయిలో మేము మా టీం అందరం గ్రాస్ లెవెల్లో పోయి ప్రతి ఓటర్ను కలిసి ప్రభుత్వ పథకాలను వివరించి గెలుపుకు మా వంతు సాయం చేయడం జరిగింది సో అన్న ఇప్పుడు ఈ కుల్లం కుల అనేది చాలా మటుకు ఈ మధ్యకాలంలో మీ ఇంటర్వ్యూస్ బయటకు వచ్చినాయన్న మీ మీద భయంతోటో లేకపోతే భక్తితోటో మీకు అన్ని పాజిటివ్ ఇంటర్వ్యూస్ చేసారు బట్ కుల్లం కుల అట్లయితే కాదన్న సో చాలా డెప్త్గా వెళ్ళిపోతానన్న వాస్తవాలు బయట పెట్టే ప్రక్రియలో ఉంటుందన్న డన్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధం ఓకేనా పటాన్ చేరు ప్రజలు గూడెం మైపాల్ రెడ్డి కానీ ఇంకా మైపాల్ రెడ్డి కానీ చూస్తారు ఎందుకన్నా ఎందుకంటే పటాన్చేరులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు అయినా కానీ కేవలం మీరు కేవలం ఒక రెడ్డిగానే ఎందుకు చూస్తారన్న రెడ్డిని రెడ్డి అని పిలవడం తప్పు లేదు రెడ్డిని రెడ్డిగా చూస్తున్నారనే మాట తప్పు కానీ ఒక శాసనసభ్యునిగా ఒక ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల రాజకీయ లైఫ్లో వాళ్ళ కుటుంబ సభ్యునిగా తోటి మానవునిగా తోటి సోదరునిగా వారితో కలిసి ఉంటాను కాబట్టి మయపాల్ నాన్న పిలుస్తారు తొంభై ఐదులో ఎంపీటీసీ రెండు వేల ఒక్కల మండల ప్రెసిడెంట్ భగవంతుని ఆశీర్వాదం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యే అని మైపాల్ అన్ననే పిలుస్తారు రెడ్డి కులంలో పుట్టినాం కాబట్టి రెడ్డి అనే మైపాల్ రెడ్డి అనడం తప్పేం లేదు కానీ అన్ని మతాలను అన్ని కులాలను అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ నియోజకవర్గంలో ఒక లీడర్ ఒక తల్లి తండ్రి రోల్ చేయాలి ఒక లీడర్ ఒక సర్పంచ్ ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీ ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు రోహిత్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంను ఒక మతాన్ని ఒక కులాన్ని ఒక పేరు పెట్టుకొని పోతా ఉండ వెల్మే కాస్ట్ని ఒకదాని నెత్తిపెట్టుకొని పోతాం ఇప్పటికీ కేసీఆర్ గారిని వెల్మె వ్యక్తిలోనే చూసుకుంటారు అది తప్పు ఆలోచన అది ఒక ఒక ముసలవ్వ ఒక ఎస్టీ ముసలవ్వకు మూడు వేల నా వికలాంగు నాలుగు వేల పింఛని వస్తూ ఉంది వాళ్ళు ఎట్లా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ చేస్తారు తెలుగుదేశం పలుకు తెలియ మరి కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తారు బీజేపీ బీజేస్తారు తర్వాత ఈ రాష్ట్రానికి తండ్రి రోల్ చేస్తూ ఉన్నారు తల్లిదండ్రి రోల్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అది కానీ అనవసరమైన మాటలు ఆడరాక పాత గజలు అన్నాడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడి మాట్లాడితే మీరు కూడా జర్నలిజాలు మీరు మాట్లాడితే ఎట్లా రోహిత్ ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు మంచి మాట అన్నారు ఇది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో కులం కుల రోజు కాదన్న మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే మీరు లాస్ట్ టైం భారీ మెజారిటీతో సుమారు ముప్పై ఆరు పైచేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు మీరు భారీ మెజార్టీతో గెలిచినప్పుడు ఈసారికి వచ్చేసరికి ఎందుకు కుల రాజకీయాలు ఎందుకు మీ పటాంచంలో బాగా వినిపించింది ఎందుకు గూడం మైపాల్ రెడ్డిని మైపాల్ అన్నని మైపాల్ రెడ్డిని చేసేసినారు ఎందుకంటే మీరు రెడ్డిల మీరు రెడ్డిలు చేసింది ఏం లేదు వాస్తవం చెప్పాలంటే మీ రెడ్డి కులాలను కన్నా మిగతా కులాలకి మీరు సొంత నిధులతోటి ప్రతి కమ్యూనిటీకి ప్రతి ఒక్క కమిటీ హాల్ కట్టించినారు వాళ్ళకి ఏం కావాలని చేసిరు మరి అప్పుడు లాస్ట్ ఇయర్ గుర్తుకు రాలేదు లాస్ట్ టైం గుర్తుకు రాలేదు బట్ ఈ టర్మ్ వచ్చేసరికి మైపాల్ కాస్త మైపల్ రెటిన్ చేసి ఎందుకు ఇంటర్నల్గా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే మీ పార్టీ వాళ్ళే ఈసారి అన్న ఈ క్యాస్ట్ కాబట్టి కాదు వేరే క్యాస్ట్కి అయితే బాగుంటుంది ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఇవి చెప్పండి అది రోహిత్ అది అనుభవం లేని ఆలోచన లేని మాటలు అవన్నీ ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించి ముందుకు ఉన్నది వత నియోజకవర్గంలో తెలంగాణ ఉన్న క్యాస్ట్లే కాదు యావత్ భారతదేశంలో ఉన్న క్యాస్ట్ కులాలు మతాలు సర్వమత రా కులాలందరూ మా దగ్గర ఉన్నారు ఒక ఒరిసాలో మా దగ్గర పదిహేను వేల ఉన్నాయి వాళ్ళు ఏ కులమని అడగాల మేము కేరళ వాళ్ళు ఉన్నారు పదిహారు పదహారు వేల ఓట్లు ఉన్నాయి ఏ కులం అని అడగాలి అందులో కులాలు ఉన్నాయి యాదవ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు యాదవ్లు ఉన్నారు లింగాయత్ ఉన్నారు గౌడ్స్ ఉన్నారు అందరు ఉన్నారు భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నారు మన దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర వాళ్ళ జాబులు వాళ్ళ పిల్లల బిజినెస్లు వాళ్ళకు చదువులు బిజినెస్లు చేసుకుని మన దగ్గర ఉంటున్నారు వాళ్ళని వాళ్ళని క్యాస్ట్ పరంగా చూడటం లేదు తోటి మానవునిగా ప్రేమిస్తున్నాం తోటి మానవంగా స్వీకరిస్తున్నాం ఆదరిస్తున్నాం అభిమానిస్తున్నాం అదేవిధంగా మమ్మల్ని ఆదరిస్తారు అభిమానిస్తున్నారు కుల రాజకీయాలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ముంగడ పడ్డోళ్ళని చెప్పమంటే ఎగ్జాంపుల్ చెప్తామన్నారు నేను మీ పార్టీలో ఉన్నారు కదా మా పార్టీలో వాళ్ళు అది కరెక్ట్ కాదు అది రాజకీయంగా ఒక రాజకీయ లీడర్ కావాలనుకున్నప్పుడు కుల రాజకీయం పెట్టుకున్న నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళు ఎవరు ముంగట పడలేరు ఇది మీరు వార్నింగ్ ఇస్తారా లేకపోతే వార్నింగ్ ఇస్తలే గతం గురించి చెప్తా ఉన్నా ఇప్పుడు దర్యాదన గురించి చెప్తా ఉన్నా ఒక్క కులాన్ని నెత్తిపెట్టుకో లీడర్ కారు ఎగ్జాక్ట్ ఇది పటంచు ప్రజలకి నేను చెప్తున్నా అన్నమాట ఇది మైపాలన్నకి కేవలం రెడ్డి ఓట్లు వేస్తేనే గెలవలేదు యాదవ్లు వేస్తే గెలవలేదు ఇంకా మిగతా ముద్రాజ్ సోదరులు వేస్తేనో మైనార్టీ సోదరులు వేస్తే కాదు అన్ని కులాలు అన్ని మతాలు వేస్తేనే ఆయన ఎమ్మెల్యే అయినాడు రైట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ దానికి స్వీకరిస్తా ఎస్ నేను ఈ ఈ పాయింట్ నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలనుకుంటే మైపాలన్న మంచి చేస్తే ఓట్లేసి గెలిపించండి బై మంచి చేయకపోతే ఓడగొట్టండి రైట్ రైట్ డన్ ఇంతేనా అంగీకరించు బట్ కుల రాజకీయాలు మాత్రం వద్దు ఏ కాన్సెన్స్ అయినా అన్నా ఏ కాన్సెన్స్ ఏ రాష్ట్రంలో అయినా నడవద్దు అంతే అది అది లీడర్ కావాలనుకునే వ్యక్తులకు ఆలోచన రావద్దు ఎగ్జాక్ట్లీ మంచి చేస్తే మంచి జరుగుతుంది లేదైతే ఓడిపోతారు నేను అందుకే డౌట్ ఎందుకంటే రో లాస్ట్ టైం మెజారిటీ చాలా మందికి తక్కువతో మార్జిన్తో వస్తే బట్ డబల్ అయింది డబల్ అయింది డబల్ అయిపోయింది అరే బాగా అయింది అంత అంత మెజారిటీ వచ్చిన వ్యక్తి ఈసారి చాలామంది ఈసారి టికెట్ కష్టము ఈసారి మైపాలన్న కష్టంలో ఉన్నాడు ఈసారి టికెట్ కష్టం వేరే కులమైనకి ఇస్తున్నారు ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నప్పుడు నేను నాకు అర్థం కాని విషయం ఏంటంటే అరే మంచి చేసినప్పుడు మంచి చేస్తేనే టికెట్ ఇవ్వాలి మంచి చేయకపోతే ఇంకొక మంచి క్యాండిడేట్ ఇవ్వాలి కానీ కులాలను బేస్ చేసుకున్న రాజకీయాలు మనం ఎంకరేజ్ చేస్తున్నామానా ఈ జనరేషన్ దానికి అసలు దాని గురించి ఆలోచన కూడా చేయదు విన్నప్పుడు మీ కాన్సెన్స్ లో ఈ వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొంటురన్న దాని గురించి పట్టించుకోండి నేను ఆలోచన కూడా చేయను దాని గురించి అస్సలు అందరు మన వాళ్ళే ప్రేమిస్తాం అన్ని కులాలు అన్ని మతాలు సో కులాలకు అతీతంగా మీరు బస్ కులాలకు అతీతంగా మానవ తోటి మానవుడిగా మైపాల్ రెడ్డి కాదు మైపాల్ అన్న మైపాల్ అన్న మైపాల్ రెడ్డి ఉండొచ్చు మై కులంలో ఉండేందుకు రెడ్డి అంటారు మైపాల్ అన్న ఎమ్మెల్యే ఒక సర్పంచ్ ఒక కులానికి పనిచేసి అవుతుందా గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని ఆయన పలకరిస్తే రెండోసారి బ్రహ్మాండంగా గెలిపిస్తారు ఒక కులాన్ని నెత్తి రెండోసారి ఇంటికి పంపుతారు చేరట్లయి ఒక సర్పంచ్ అనుకో గ్రామ పంచాయతీ మెంబర్ అనుకో ముఖ్యమంత్రి తగ్గట్టు అదే పద్ధతులు ఉంటాయి దీనికి ఎగ్జాక్ట్ ఎస్ ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసింది క్యాష్ బేస్ కాదు మంచి వేసి అన్న వెళ్ళిపోయిన లేకపోతే ఊడగొట్టండి నేనే చెప్తున్నాను రైట్ రైట్ సెకండ్ పాయింట్ వస్తాం అన్న మీరు బేసిక్లీ గత తొమ్మిది సంవత్సరాలు అంటే మీరు టూ టర్మ్స్గా ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి మీరు కొంచెం సోషల్ మీడియా ఈ హంగు ఆర్భాటాలు ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దూరంగా ఉంటారు అస్సలు పట్టించుకోరు మీరు బట్ మీరు ఎంత దూరంగా ఉన్నా కూడా ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎందుకు మీకు దగ్గరగా ఉంటుంది ఎందుకు మీ గురించి డైలీ రెండు రోజులకు ఒక వార్త ఇస్తుంటుంది అన్న పాజిటివ్ అయితే కాదు హీరోగా చూస్తే మాత్రం చూపేది మళ్ళీ వీలైన చూపిస్తారు పొద్దున్న కూడా ఫేస్బుక్లో ఇటు ఇట్లా ఉంటే మైపుల్ మైపాల్ మైపు పని కథం ఆయన ఇంకా ఇల్లు ఇంటి దారి పట్టాలి అని ఇంకొకరు ఇంకోటి అని ఈయన ఇదని ఈ దమ్కి అని ఇదని అంటుంటే ఎందుకు అన్న మరి ఒక చెట్టు పెద్దగా పెరిగిన పెరగాలి పెరుగుతుంటే దాని గాలి ఎంత పెద్ద గాలి పై గాలి ఎంత తలుగుతుంటుంది దాన్ని అవన్నీ నేను లెక్క పెట్టుకొని సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఇంకో ఎన్ని మీడియాలు ఉన్నాయో వాట్సాప్ మీడియా ఎన్ని మీడియాలు ఉన్నాయో అన్ని మీడియాల గిట్ట నేను కొంచెం దూరం ఉండడం మాట వాస్తవమే నేను స్టేట్ లెవెల్ ఎక్స్పోజ్ కావాలనుకుంటలే ఫస్ట్ నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నేను రేరీ రెగ్యులర్గా అందుబాటులో ఉంటా మ్యాన్ టు మ్యాన్ టచ్లో ఉంటా కాల్ని కాల్ని పోతా ప్రతి గ్రామానికి పోతా వాళ్ళ సమస్యలు ఏందో నేరుగా వాళ్ళ ఇండ్లకు పోతా వాళ్ళు మా ఇంటికి వస్తారు వాళ్ళ కడుపు నొప్పిందో తెలుసుకుంటా వాళ్ళ కాళ్ళు నొప్పిందో తెలుసుకుంటా తలనొప్పిందో తెలుసుకుంటా ఆ విధంగా అటాచ్మెంట్ నాకున్నది సోషల్ మీడియా అనేది అది ఒక వింగు ప్రింట్ మీడియా అనేది ఒక వింగ్ కొ ఎందుకు వాళ్ళని దూరం పెట్టుకుంటామంటే పెట్టుకోవడానికి దూరం పెట్టడానికి లేదు తక్కువ యూజ్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు గతంలో చూసుకుంటే మీరు మీడియా సోదరులు పటాంచేరు ప్రజలకి మీడియా జర్నలిస్ట్ సోదరులకి అరవై ఐదు లక్షలు పెట్టి ఇన్సూరెన్స్ ఇచ్చినారు ఇంకా వాళ్ళ బాగోలు మీరు చూసుకుంటారు పర్సనల్ కూడా చాలా చూసుకుంటారు ఎందుకంటే నా మీడియా మిత్రులు కూడా చెప్పిన ఇంత చేసినా కూడా మీ గురించి పాజిటివ్గా రాయరా బాబు అంటే నెగిటివ్ ఎందుకు వస్తుందన్న ఇక ఉంటుంది తిన్నింటి ఇంటికి ఆశలు పెట్టుకోవాలి ఉంటారు ఎక్కడికి పెద్ద మనుషులు ఏమన్నారంటే అన్నం తిన్న సంది ఇంటికి ఆశలు ఏమన్నా లెక్క పెట్టినట అది కాదు నిన్న నిన్న గిట వాళ్లకు మూడు సంవత్సరాల పీరియడ్ జతపరుచుకుంటూ అరవై ఐదు లక్షలు పెట్టి వాళ్ళకు పదిహేను లక్షల ఇన్సూరెన్స్ ఎఫెక్ట్ కింద వారికి మా నియోజకవర్గంలో ఉన్న ప్రెస్ మన మీడియా మిత్రులందరికీ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది నిన్ననే రాత్రి నిన్నగాక మొన్న జిల్లా మంత్రి పర్మిషన్ మంత్రి హరిశన్న పర్మిషన్ ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని వారికి ఒక్కొక్కరికి వంద ఇరవై గజాల చొప్పున పట్టా సర్టిఫికేట్ రాత్రి అందియడం జరిగింది వంద మందికి వంద మందికి ల్యాండ్ ల్యాండ్ అది ఇంచుమించు యాభై నుంచి డెబ్బై వేలు లక్ష రూపాయల గజం మినిమం ఉంటుంది వంద మంది మీడియా మిత్రులకు అందులో సోషల్ మీడియా వాళ్ళకి ఒక అరవై డెబ్బై మంది ఉంటారు మా లోక తెలంగాణ బిడ్డలు వాళ్ళ ప్రభుత్వం పరిష్ పర్మిషన్ తీసుకొని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తున్నాం ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం అటువంటి దాంట్లో అకామిడేషన్ చేస్తామని చెప్పి వాళ్ళకి మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది నా మీద ఒక మీడియా మిత్రుడు సంతోష్ అని ఇప్పుడు ఈ రోడ్ సైడ్లో షాప్స్ వేసుకుంటే వాళ్ళ మీద రాసి అధికారులు వచ్చి గొలగొట్టడం జరిగింది బాబు అరే బాబు అట్లా చేయదు బీదవారు వాళ్ళు మిర్చిబండి మెకానికలు గది పెట్టుకొని బతుకుతారు రోడ్ వైడ్ వచ్చినప్పుడు తీసేస్తారు అట్లా చేయకు అంటే అనవసరంగా గోలగొట్టండి గోలగొట్టేది గట్టిగా బెదిరియడం జరిగింది అటువంటి వ్యక్తి నాకు నిన్న ఫోన్ చేసి ఏమన్నాడంటే మీరు వాయిస్ సంతోష్ సాక్షి పేపర్ సాక్షి పేపర్ ఇప్పుడు అయితే నిన్న నిన్న మా పిఏకి ఫోన్ చేసి నేను సంతోషం మాట్లాడుతున్నా అన్నకు చెప్పు నా గిట అవుట్ సైడ్ ప్లాట్ ఇవ్వని చెప్పని చెప్పాడు తానే ఫోన్ చేసి తానే ఫోన్ చేసిండు సాక్షి మావోడే వినోద్ చేస్తే నేను నిన్న మన అల్లం నారాయణ మీడియా చైర్మన్ యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చారు వంద విత్ ఫ్యామిలీ మెంబర్స్తో వంద రెండు వందల మంది నిన్న వాళ్ళకు ఫటా సర్టిఫికేట్ డ్రా చేయడం జరిగింది సాయంత్రం వాళ్ళ ముందు చెప్పిన గిట జరిగిన వ్యక్తిని గిటా మేము ఆయన గిటా నేను ప్లాట్ ఇయబోతున్నా అని చెప్పి అలా డిక్లేర్ చేసి ప్లాట్ గిట్ ఇస్తాను సో మీడియా మిత్రులారా ఇది పాయింట్ టూ నిజంగా అన్నం మంచి చేస్తే మంచి రాయండి చెడు చేస్తే చెడు కానీ ఎక్కువ రాయండి కానీ పని కట్టుకొని ఏదో మీడియా సంస్థలు డబ్బులు ఇచ్చో లేకపోతే ఆ మంచి మీద బురద చల్లాలని వేస్తే మాత్రం ఇక తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే వస్తుంది అని అనుకుంటున్నాను నేను అంతే మేము పట్టాధి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు బట్ ప్రాక్టికలే చెప్తున్నాను నేను అది భగవంతుడు నిర్ణయిస్తాడు వాళ్ళ గుణాన్ని మార్చడానికి అన్న ఇంకొకటి అండ్ థర్డ్ పాయింట్ మీరు చాలా అంటే చాలా మంచి చేస్తుంటారు అన్న అంటే మీ దగ్గర ఎక్కువ ఎక్కుందా పైసా ఎంత ఎక్కువ ఉందో మంచి కూడా అంతే ఎక్కువ ఉందన్న ఎందుకంటే వికలాంగులకి కానీ ఏదో ఒకటి ఆత్మీయ ఏదో ఒక సందర్భంలో మీరు చాలా హెల్ప్ చేస్తుంటారు కానీ మీరు ఎందుకన్నా పబ్లిసిటీ చేసుకోరు ఎందుకంటే ఒక ఎందుకు పబ్లిసిటీ అది కూడా చెప్తున్నాను అండి ఎందుకు పబ్లిసిటీ అని చెప్తున్నాను మీది మీకు తెలుసు పట్టణ ప్రజలకు తెలుసు పటాంచరు తెలుసు స్టేట్ మొత్తం తెలుసు మంచికన్నా చెడు ఎక్కువ పోతుంది మీది మంచి అయితే అస్సలు పోతలేదు చెడు అయితే ఎక్కువ పోతుంది ఎందుకు మరి అది చేసుకోవాలి కదన్న మరి మీ సాక్షాత్తు కేటీఆర్ గారే సోషల్ మీడియాని ఒక ఆయుధంలో వాడుకోవాలి మనం పబ్లిక్లో పోవాలి మనం చేసిన పనులు అంటారు మీరు మీరు ఏదైతే సర్వీస్ చేస్తుర్రో వికలాంగులకు ఇస్తుర్రో అవి మాత్రం వస్తలేవు దమ్కిచ్చి మాత్రం పోతున్నాయి వాని కబ్జా చేసిందంటే పోతుంది వాని మీద పిస్తోల్ పెట్టిందంటే పోతుంది అయితే రోహిత్ ఎక్కడ ఎట్లుంటుందంటే సోషల్ మీడియా వాడుకోవడానికి తప్పకుండా వాడుకుంటాం ఎందుకు వాడుకోము సోషల్ మీడియా వాడుకుంటాము ప్రింట్ మీడియా వాడుకుంటాము ఎలక్ట్రానిక్ మీడియా వాడుకుంటాము అన్ని మీడియాలు వాడుకుంటాం కానీ మనము సొంతంగా ఉడతాభక్తి సాయం చేసింది బ్యాండ్ మన బ్యాండ్ మనం కొట్టుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది తిన్నోనికి తెలుసు ఇచ్చినోనికి తెలుసు మూడో మనిషికి తెలియద్దాన్న ఆలోచన వీటి మొత్తం ట్రెండింగ్ అదే నడుస్తుంది కదా ఈ మీ ఐ డోంట్ రివీల్ ఐదు వేలు వచ్చి పేపర్లో ప్రింట్ వేయడము సోషల్ మీడియా పెట్టడం నాకు కుదరదు యాభై వేలు ఇచ్చి కూడా నేను ఇది పెట్టుకోను యాభై లక్షలు ఇచ్చి కూడా పెట్టుకోను ఆ తీసుకున్న కమ్యూనిటీకి తెలుసు మనకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తెలుసు కాబట్టి నేను మజీదులకు గుళ్ళకు చర్చిలకు ఎంతో అంత సాయం చేస్తూనే ఉంటాం కానీ ఎలక్ట్రా మన సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో తక్కువ వాడతారు అలా 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 వాళ్ళ గ్రూప్కి తెలుసు వాళ్ళ కమ్యూనిటీకి తెలుసు అది మైపాల్ రెడ్డి ఎటువంటి వ్యక్తి ఏం చేస్తున్నది ఇవన్నీ దాన్ని భ భరించలేక వాళ్ళ మైండ్ ఖరాబ్ అయ్యి ఎదుటి వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడి బుడదజల్లడమే కానీ అదర్ పార్టీస్ వాళ్ళు మిగిలింది ఏం లేదు ఎలక్షన్ రాగానే అదర్ పార్టీస్ అన్న అదర్ పార్టీస్ అయితే ఎక్కువ ఏం ఫోకస్ చేస్తున్నారు ఇది బేసిక్లీ అండ్ మూడో పాయింట్ ఇది అన్న దీంట్లోనే మూడో పాయింట్ ఒకటి తీస్తున్నా ఇప్పుడు మైపాల్ అన్న బయటలతో కొట్లాడతలేరు ఎమ్మెల్యే గారు పొటెన్షియల్ ఎమ్మెల్యే గారు బయటతో కొట్లాడతలేరు ఇంటర్నల్ ఫైట్ మీ పార్టీలో మీకే యుద్ధం నడుస్తుంది మైపాల్ అన్న ఈజీగా గెలుస్తాడు అనే మాట అయితే బయట వస్తుంది ఏది టీఆర్ఎస్ టీఆర్ఎస్ వ్యక్తి కాంగ్రెస్ తోటో లేకపోతే మీ అపోజిషన్తో కానీ ఫైట్ చేసేది మైపాల్ రెడ్డి గారు ఫైట్ చేసేది ఇంటర్నల్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ మీదనే ఫైట్ చేస్తుంది ఇంటర్నల్ క్యాస్ట్ బేస్ మీద ఫైట్ దొరుకుతలేదని నేను పూర్తిగా నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నా మా కింది స్థాయి గ్రామస్థాయి కార్యకర్తల నుంచి సెకండ్ క్యాడర్ మున్సిపాలిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కార్పొరేటర్సు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అంతా ఒక సైనికులేక పనిచేస్తున్నారు అది ఎక్కడ దాన్ని అనుమానించవలసిన అవసరం లేదు కార్పొరేటర్స్ ఎక్కడ అనుమానించవలసిన అవసరం లేదు శంకించవలసిన అవసరం లేదు రోహిత్ ఒక చిన్న మాట ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒకసారి కూతురు ముఖం మారుస్తుంది ఒకసారి కొడుకు ముఖం మారుస్తాడు సంభలాంచుకొని పోవాలి ఇది ముఖం మారిస్తే మంచిదే కానీ మొత్తం ముఖమాసు కాకుండా ఇంట్లో బయటకు రావడం అంటే అయితే నేనేం చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి మీరు అటువంటి పరిస్థితి లేదని పూర్తిగా నమ్మకం చెప్తా ఉన్నా పార్టీ పరంగా క్రమశిక్షణ కలిగిన పార్టీ పిఆర్ఎస్ పార్టీ అటువంటి పరిస్థితులు ఏమైనా అయితే అధిష్టానం చూసుకుంటది మేము నియోజకవర్గ స్థాయి లెవెల్ వచ్చినప్పుడు అందరినీ గౌరవిస్తాం అందరిని కలుపుకుంటాం అందరిని ప్రేమిస్తాం అందరిని కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అదే పద్ధతిలో పోతాం రేపు ఎలక్షన్ క్యాంపనింగ్ అది అదే విధంగా పోతాం అదే ముందుకు పోతాం కానీ అటువంటి వాళ్ళు ఏమైనా ఒకళ్ళిద్దరు అట్లుంటే అధిష్టానం డిసిషన్ తీసుకుంటా అధిష్టానం కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే రెండు రోజులకోసారి ర్యాలీలు ధర్నాలు మీటింగ్లు స్పీచ్లు ఇవన్నీ మనం వార్తల్లో చూస్తున్నాం చూస్తున్నాం అదే చెప్తున్నారు కదా దానికి కూడా ఏదో సీఎం గారి కూడా మీటింగ్ అటెండ్ అయినారంట సీఎం గారు పిలిపించి మాట్లాడిన సందర్భాలు కూడా అవన్నీ ఏం లేవు తేం కాదు ఫేక్ అవన్నీ ఫేక్ అని ఇంకోటి ప్రజాస్వామ్యంలో టికెట్ కాశించవచ్చు ఎంపీ కాశించవచ్చు ముఖ్యమంత్రి కావడానికి ఆశించవచ్చు అర్హత కావాలి వాహ పర్సనాలిటీ గీడా కావాలి పైసలు అన్న పర్సనాలిటీ కావాలి పైసలు అనేది ఒక 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 వింగ్ అది తొంభై తొమ్మిది వింగులు వేరే వింగులు ఉంటాయి అది పైసలు అనేది ఒకటే వింగ్ ప్రతిదీ పైసలతో కాదు టాటా బిర్లా అంబానీ రిలయన్స్ అంబానీ ఇంకో అదానీ లక్షల లక్షల కోట్లు ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఉన్న వాళ్ళు మన ఇండియాలో ఉన్నారు వాళ్ళు ప్రధానమంత్రి కాలేరా ఎంపీ కాలేరా ముఖ్యమంత్రి కాలేరా ఎందుకు అయితే లేరాలు ఎందుకైతే లేరు వాళ్ళ విషయం వేరు అనుకుంటాను వాళ్ళ విషయం కాదు డబ్బు ప్రతిదీ డబ్బుతో కూడుకున్న మాట రాజకీయాల కంటే వాళ్ళందరూ కావాలి కదా డబ్బు పెట్టుకోనొచ్చు కదా ఎంతమందిని కొంటావు నువ్వు అది కరెక్ట్ కాదు సో పర్సనాలిటీ వేరు ఉండాలి పర్సనాలిటీ వేరు ఉండాలి ఫీల్డ్ మీద కనబడేటప్పుడు ఇప్పుడు మన మన దగ్గర ముఖ్యమంత్రులు కాంగ్రెస్లో బీజేపీలో ముఖ్యమంత్రుల క్యాండిడేట్లు ఉన్నారు ప్రజలందరూ గమనిస్తారు బీజేపీలో ఈ క్యాండిడేట్ ఉన్నాడు కాంగ్రెస్లో ఈ క్యాండిడేట్ ఉన్నాడు ఆ క్యాండిడేట్లు మనకి తెలంగాణ రాష్ట్రాన్ని సమలాంచాడా పర్సనాలిటీ ఉందా ఆ శక్తి ఉన్నదా అని ఆలో రీడింగ్ చేస్తారు అంతా మేధావులు ఉన్నారు మన దగ్గర చాలామంది మేధావులు ప్రతి ఇంట్లో ఉన్నారు ప్రతి బయట ఉన్నారు పట్టణంలో ఉన్నారు పల్లెల్లో ఉన్నారు చదువుకున్న మేధావులు ఉన్నారు తెలిసిన మేధావులు ఉన్నారు అపారమైనటువంటి అనుభవం ఉన్న మేధావులు ఉన్నారు వాళ్ళందరికీ ఆలోచన చేస్తారు స్క్రీన్ మీద చూస్తారు పర్సనాలిటీ ఈ వ్యక్తి పనికి వస్తాడా ఈ వ్యక్తి పనికొస్తాడా ఈ వ్యక్తి పనికిరాడా అని చూస్తారు దాన్ని బట్టి ముందుకు పోతుంది పటంచెరు ప్రజలు అమాయకులు గారు అంటారు మీరు పటంచరు ప్రజల అమాయకులు గారు అంత మేధావులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ప్రజలంతా మేధావులు అంటే మైపాల్ రెడ్డి గారు చూస్ చేస్తే మాత్రం మేధావులు అంతేనా అట్ల అట్లా కాదు అది మైపాల్ రెడ్డి ఒక్కడే కాదు లీడర్షిప్ మీద చెప్తాను నేను ఓకే క్వాలిటీ లీడర్షిప్ అంటే క్వాలిటీ పర్సన్ గిటండి కూడా ఒక షాపు కొన్నప్పుడు బ్రాండెడ్ కంపెనీ ఏదో చూస్తాం ఎగ్జాక్ట్లీ అది గిట్ట చూస్తారు జనాలు అంటే మైపాల్ రెడ్డి నేనని బ్రాండ్ కాదు ఇక నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట పంతొమ్మిది మంది ఎన్నుకోవాలి ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి దీనికి పర్సనాలిటీ రెండుసార్లు చేసి మూడోసారి చేస్తే ఏం చేస్తారని ఆలోచన చేస్తూ ఉన్నారు యాట్రిక్ గొప్పయడానికి ప్రజలు రూ తలుగుతున్నారు కేసీఆర్ గురించి మేం గిట ముప్పై ఏళ్ళ సార్ రోహిత్ ఎగ్జాక్ట్ ముఖ్యమంత్రులను చూసినాము అందరినీ చూసినాం ఫోటో చూసినా చూసినాం మేము ఎంపీపీలో ఫోరం ఉన్నప్పుడు మన్మోహన్ శ్రీ అవన్నీ పోయి పక్కకు దిగానే ఫోటో దిగానే అది కాదు ఒక్క నిమిషం అయితే పక్కకు దిగానే ఫో ప్రధానమంత్రి పక్క కూర్చొని ఫోటో దిగానే మనకు చుర్రలు రావు ఏదో అప్పుడు ఫోరం ప్రెసిడెంట్ కలవడానికి కూడా ఫోటో దిగినాం అది లెక్క కాదు అది మనం చేసే పనితీరులో రోజువారు చేసే పనితీరులో తీరి ఉండాలి ఒకటే రోజు కోసం గజ్జలు గడక దుల వాడు నమ్మేటోడు లేడు ఎక్సైట్ ఒక్క నిమిషం అన్న సో థర్డ్ పాయింట్ థర్డ్ ఫోర్త్ పాయింట్ పటెన్చర్ ప్రజలు అమాయకులు కాదు పర్సనాలిటీ చూస్తారు ఒక లీడర్షిప్ క్వాలిటీ చూస్తారు విజన్ చూస్తారు సో ఎవరు కావాలంటే అవ్వకడం అవ్వడం అనేది చాలా కష్టం అని అంటున్నాడు బ్రాండ్ క్వాలిటీ మాత్రమే మెయింటైన్ చేసే ప్రజలకే ఓటేస్తారు అంటే అంతేనా హండ్రెడ్ చూస్ చేసుకుంటారు అంటున్నాడు అన్న మంచి క్వశ్చన్ అన్న ఆన్సర్ బాగా వస్తుంది అన్న ఇంకొక పాయింట్ అన్న ఇదన్నీ ప్రజల బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అన్నది ఇది అన్న కేవలం అరిషన మనిషి అంటారు నిజంగా నేను ఇది నా ప్రశ్నే రెండు రోజులకోసారి హరిషన తోటి కనబడతాడు ఏ ప్రోగ్రాంలో ఉన్నా ఏ ఏ సమస్య మీద ఉన్నా ఏది చేసినా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కానీ హరీషన్న అంటారు డెఫినెట్లీ దానికి మీరు ఏం సమాధానం చెప్తారంటే డెఫినెట్లీ మా జిల్లా మంత్రి మా ఉమ్మడి జిల్లా మంత్రి అని మాత్రం చెప్పకుండా ఇంకా వేరే ఆన్సర్ చెప్పండి హరీషన్న మనిషి అని హరీషన్ ఎంబడి ఉంటాడని మీరు అనడం అడగడం కరెక్టే కాదంగా తప్పు కాదు అది ప్రభుత్వంలో కీరోల్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ పది సంవత్సరాల కాలంలో సిద్దిపేటను ఏ విధంగా డెవలప్మెంట్లో ముందుకు తీసుకుపోతున్నాడో ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో పది జి పది నియోజకవర్గాలను అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారి నోటీసులు తీసుకెళ్ళి అదే పద్ధతిలో ఆ నియోజకవర్గాల సమస్యలన్నీ పరిష్కరించే మార్గంలో కీరోలు చేస్తూ ఉంటాడు ఆయన ఆయన ఎటువంటి వ్యక్తి అంటే పొద్దుగా లేచి నుంచి సాయంత్రం ఒకసారి భయగునగరం అంటాడు ఒకసారి సిద్ధిపేట అంటాడు అదే రోజు ఒకరోజే వరంగల్ అంటాడు అప్ప ఇక్కడ ఇక్కడంటాడు గంటలు అంటాడు వెళ్ళిపాడి మీద దిగే కారణం మీద తిరుగుతాడు మరి అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత పని మీద ఆలోచన వ్యక్తి ఈ రాష్ట్రానికి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు వీళ్ళు ఈ తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యము ఎందుకు చెప్తున్నానంటే నేను అలా పొగడటం లేదు అదే అనిపిస్తున్నా పొగడటం లేదు ఎందుకు చెప్తున్నానంటే ప్రజ అవసరాల ప్రజల అవసరాల కోసం మాట్లాడే వ్యక్తులు ప్రజ అవసరాల గురించి తీసుకునే స్కీమ్స్ ముఖ్యమంత్రి తన ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నాడు ఒక పటంచేరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాదాడా ఓవరాల్గా తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మీద కన్ను పెట్టి ఆ నియోజకవర్గాల్లో ఏం జరుగుతూ ఉన్నది ఏం లోపాలు ఉన్నాయి అక్కడ ఏం తప్పు జరుగుతూ ఉంది ఇంటర్లీలు ఏం జరుగుతున్నది అవుట్ సైడ్లు ఏం జరుగుతున్నది ఎప్పటికప్పుడు పరిచయం చేసి మాకు ఒక గైడ్ చేసి ముందుకు తీసుకుపోతున్న వ్యక్తులు ఏంటి కానీ అందరు ఎమ్మెల్యేలతో ఉండడం వేరు హరీష్ అన్న మహిపాల్ అన్న కాంబినేషన్ వేరు అన్న మైపాలన్న కాంబినేషన్ అనేది జిల్లా మంత్రి ప్రతి విషయం నేను ఒక్కనే కాదు పది మంది ఎమ్మెల్యేలు పోయి చెప్పుకుంటాం ఎప్పటికప్పుడు ఆ అధికార యంత్రాంగంతో డైరెక్షన్ ఇచ్చి మాట్లాడుతాడు ముందు తీసుకుపోతాడు ఏ కష్టం వచ్చినా నా కొడుకు చచ్చిపోయినా నా ఎంబడి పక్కకున్నాడు రెండు రోజులు అంటే టికెట్ విషయంలో కూడా హరీష్ హరీష్ అన్న ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అని చెప్తున్నా కదా నేను ఏం చెప్తున్నాను నా కొడుకు చచ్చిపోయిన గంటలే బీమారు ఉన్నప్పుడు వచ్చిండు చనిపోయిన దాకా ఉన్నాడు చనిపోయి మన సావైపోయిన దాకా హోంమంత్రిని తీసుకొచ్చి మొత్తం నా అటువంటి టైంలో కండబడ్డప్పుడు అంతకంటే మించింది ఏం కావాలి కాస్ట్లీయెస్ట్ ఎమ్మెల్యే పటాన్చర్ కాస్ట్లీయెస్ట్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ఇంత కాస్ట్లీయెస్ట్ కావడానికి కారణం హరీషన్న అంటారు అన్న సపోర్ట్ తోటే కాస్ట్లీస్ట్ ఎమ్మెల్యే కావడానికి హరీషన్న గారు మహిపాల్ అన్న గారు పటన్చర్ గ్రోత్ అట్లా ఉన్నది పటన్చర్ డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత అరవై ఐదు సంవత్సరాల కింద అరవై ఐదు సంవత్సరాలు తాగా చాలామంది ఎమ్మెల్యేలు పనిచేసారు మంత్రులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళు చేయలేదని కాదు నేను అలా కించపరచడం లేదు తెలంగాణ సాధించిన తర్వాత మన ప్రాంతం అంతా అభివృద్ధి జరగడానికి కారణం ముఖ్యమంత్రి గారు పటంచెరు ప్రాంతంలో ఇండస్ట్రీ వచ్చినాయి సెవెంటీ టూ సెవెంటీలో ఇప్పుడు వచ్చినప్పుడు సంతోషపడ్డాం ఇండస్ట్రీస్ వస్తున్నాయి మాకు మంచి జరుగుతుంది మా పిల్లలకి జాబ్లు వస్తాయని సంతోషపడ్డాం దాని తర్వాత ఒక ఐదు ఆరు ఏళ్ళ తర్వాత ఇండస్ట్రీ అంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పొల్యూషన్ అనేది మొదలైంది ఇక పొల్యూషన్ మొదలై పటంచెలో ఎవ్వరు ఉండేవాళ్ళు గారు వర్కర్ కేటగిరీ వర్కర్ కేటగిరీ తప్ప మేము అక్కడ పుట్టినాం కాబట్టి మేము ఉండక తప్పని పరిస్థితుల్లో మేము ఉంటుంటాం ఒక్క గస్టెడ్ కేటగిరీ వ్యక్తి మా దగ్గర ఉండేవారు కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేటీఆర్ గారు పరిశ్రమల మంత్రి ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఎప్పటికీ ఇండస్ట్రీ మ్యాజ యాజమాన్యాలను ఎప్పటికప్పుడు వాళ్ళని రివ్యూ మీటింగ్స్ పెట్టి డస్ట్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఎటువంటి పొల్యూషన్ బయటికి వెళ్లకుండా కంపెనీ నడపాలి కంపెనీలు నడిపినప్పుడే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్లు బాగుంటారు అనే ఆలోచనతో వారికి సంబంధిత అధికార యంత్రాంగం టెక్నికల్ టీంలు పొల్యూషన్ టెక్నికల్ టీంను వారికి ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంచి ఆ ఈ పొల్యూషన్ రకరకాల పొల్యూషన్ వెళ్ళే ఎక్విప్మెంట్స్ అన్ని ఎక్కడి ఎక్కడ బిగించి పొల్యూషన్ రాకుండా చేసి ఈరోజు శరవేగంగా అభివృద్ధి జరుగుతున్న పటన్ చెరువు అది కాస్ట్లీగా మారింది ఇప్పుడు ఇరవై కోట్లు ముప్పై కోట్లకి ఎకరా ఆ విషయము ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు గ్రేటర్ కమ్యూనిటీసు అపార్ట్మెంట్ కల్చరు విల్లాసు మా దగ్గర ఈరోజు సైంటిస్టులు డాక్టర్సు ఇంజనీర్లు లాయర్ సాఫ్ట్వేర్ వర్కర్సు మా దగ్గర ఉండడం చాలా సంతోషపడుతున్నాం అభివృద్ధి వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా అన్న ఇంకొకటి హరీషన్న తోటి మైపాల్ అన్న ఉండడమే పెద్ద తప్పు అది ఒక పెద్ద నేరంగా మారింది అంటారు ఎందుకంటే హరీషన్నతో క్లోజ్ ఉండడం వల్లనే కేటీఆర్ గారు మైపాలన్న దూరం పెడుతున్నారు అందులో బాగానే ఒక ఇంకొక వ్యక్తి సీన్ లోకి రావడం అనేది రావడం తప్పులేదు అని చెప్తున్నారు రావడం 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 తప్పలేదు ఒక వ్యక్తి కాదు పది మంది రావచ్చు ప్రజాస్వామ్యంలో ఆశించడం వల్ల తప్పులేదు ఇంతకుముందు చెప్పిన నేను పర్సనల్ పర్సనల్ గంటే కావాలి అది కదా ఇప్పుడు హరీషన్తో నేను చెప్తున్నా మేము అంతా కేసీఆర్ ఫ్యామిలీ కేటీఆర్ హరీష్ రావు మేమంతా కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ మాకు తండ్రి లాంటి వాడు తప్పు తప్పు కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం కేఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఆయన మన జిల్లావాసి కేసీఆర్ గారు హరిషన్న జిల్లావాసి వాసి కేటీఆర్ గారు జిల్లావాసి మా మనంతా ఫ్యామిలీ మెంబర్స్ నాకు పిలిచి రెండుసార్లు టికెట్ ఇచ్చింది అంతకంటే అదృష్టం ఏం కావాలి హరిషన్ ఇచ్చిందా కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చారు అందరు ఫ్యామిలీ మెంబర్ డిసైడ్ చేసుకొని ఇచ్చారు ఎక్కడ దానికి తప్పుబోటానికి లేదు మీరు విన్నారు కదా నా ఉండడం వల్లనే కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి అన్నకి మైపాల్ అన్నకి హరీషన్ ఎంతో ఉండేందుకు ఇబ్బందులు కావు నువ్వు అందరితో ఉంటున్నా మంచి అన్ని మంచి జరుగుతున్నాయి దేవుడి దయతో ఎక్కడ ఇబ్బంది లేదు ఓకే ఇది పట్టణేరు గురించి ఇంకొకటి ప్రతి కాన్ఫరెన్స్కి ఒకే ఎమ్మెల్యే ఉంటారు గట్ పట్టేరుకి మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు ఒకరు ఆన్ స్క్రీన్ ఎమ్మెల్యే ఒక షాడో ఎమ్మెల్యే ఆన్ స్క్రీన్ ఎమ్మెల్యే మాత్రం గుడ్ మైపాల్ రెడ్డి గారు నా ఎదురు ఉన్న వ్యక్తి అండ్ ఆఫ్ స్క్రీన్ మాత్రం ఆల్రెడీ మనం ఒక ఇంటర్వ్యూ బ్లాస్ట్ ఇంటర్వ్యూ ఇష్టం గూడెం మైపాలెడ్డి గారి తమ్ముడు గూడెం మసూద్ రెడ్డి అంటారు అది ఎంతవరకు వాస్తవం గూడెం మసూద్ రెడ్డి ఒక్కడే కాదు గూడెం కల్పన వాళ్ళ భార్య రెడ్డి భార్య యాదమ్మ విక్రమ్ రెడ్డి చనిపోయిన విష్ణు వీళ్ళంతా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ ఉన్నారు ఒక ఎమ్మెల్యే రెడ్డి చేస్తే ఒక్కసారి గెలిపించిన రెండుసారి గెలిపించకపోదు వీళ్ళంతా నా బ్యాక్గ్రౌండ్ బోనీలు నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో గెలిచిన తర్వాతనే గెలవాలి ఇంట్లో గెలిచిన తర్వాతనే రచ్చ గెలవాలి కాబట్టి సావులైనా పెళ్ళిళ్ళైనా ఒక ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ దూరంకి వెళ్ళి పొద్దుగా లేచి మన దగ్గరికి వస్తారు ఆశ పెట్టుకొని నేను ఉండను ఇంట్లో మా మిస్సెస్ ఉంటుంది మా మడదలు ఉంటుంది మా తమ్ముడు ఉంటాడు మా కొడుకులు ఉంటారు మా కోడనులు ఉంటారు వాళ్ళని పిలుస్తారు మాట్లాడతారు కిందికి పోతారు మీదికి పిలుచుకుంటారు ఏంటి మీ బాధ మీ కడుపులో పెందని తెలుసుకుంటారు వాళ్ళ పరిధిలో ఉంటే వాళ్ళు చేస్తారు మీద మా నోటీసులో పెడతారు మేము క్లియర్ చేస్తాం అది ఒక పొలిటికల్ ఫ్యామిలీ తీసుకునే ఆలోచన పొలిటికల్ ఫ్యామిలీ చేసే పని అనమాట అది బట్ గుడమ్మ మదన్న అనే వ్యక్తి మోస్ట్ పవర్ఫుల్ దెన్ మైపాల్ రెడ్డి అంటారు కడుపులో పుట్టిన తమ్ముని నేను ప్రేమించకపోతే ఓన్లీ ప్రేమించాలి నన్ను ఆయన ప్రేమించాలి ఆయన ఆయన నన్ను ప్రేమించాలి నేను ఆయనను ప్రేమిస్తా ఇద్దరం ఒక తల్లి పేగు జంచుకొని పుట్టినాం అక్కడ వేరే సమాజంలో కొన్ని అక్కడక్కడ చూస్తుంటాం అట్లా కాదు మేము ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ మా ఫాదర్ నవాబుల దగ్గర పనిచేసి నిజాం నవాబుల దగ్గర పనిచేసిండు ఉర్దూ మీడియం చదివిండు ఉర్దూ పేపర్ రాస్తుండే ఒక సంస్కారం సంస్కృతి ఉన్న ఫ్యామిలీ మాది ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది కొంతమంది అక్కడక్కడ చూస్తుంటున్నాం తల్లిదండ్రులను దూరం పెట్టడం తల్లిదండ్రులను అనాథాసనలు పెట్టడం అది కాదు మా సంస్కృతి మనల్ని చూసి ఉమ్మడి ఫ్యామిలీ ఎట్లు ఉండాలి అనేది నేర్చుకోవడానికి మేము కొద్దిగా కలిసిపోతూ ఉన్నాం గుడం మదన్ అన్ని ఫ్యూచర్లో మేము చూడొచ్చా అవసరం లేదు మాకు కింగ్ మేకర్గానే ఉంటాడు ఆయన సింగిల్ మదన్న సింగిల్ మదన్న అంటే అది దాని గురించి వాడు ఆయన ఒపీనియన్ అంతే కదా దాని గురించి వేరే ముట్టలేదు ఎందుకంటే మీరు కొన్ని చేయలేని పనులు కూడా చేస్తాడు నేను ఏం చెప్పిన నేను అన్నదమ్ముల్లో మాలాంటి వాళ్ళు చాలా మందులు వందల సంఖ్యలో వేలే సంఖ్యలు అలా మేం గిట అందరితో పాటుగా ఆ విధంగా ఉండాలని ఆలోచన చేసుకుని అడుగులు ఇస్తున్నాం మేము రాజకీయాలు ఉన్నాం రాజకీయాలు లేకుండా చాలా మంది ఉన్నారు కొంతమంది ఫ్యామిలీలో ఐదు మంది అన్నదమ్ములు ఉన్నారు కలిసి ఒకటే కుండ ఒకటే భోజనం ఒకటే ఫుడ్ ఉంటుంది ఉన్నారు మా దగ్గర కొంతమంది చాలామంది నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే లాస్ట్ టైం మదన నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను బ్యాక్ ఎండ్ ఉంటాను ఫ్రంట్ ఎండ్ కేవలం చచ్చేంత వరకు ఆయన ఎమ్మెల్యే కోసం మేము కృషి చేస్తామన్నారు తప్ప విష్ణు విక్రము అని పేరు చెప్పలేదు నాకు నేను ఏం చెప్తున్నా నేను మదన్న ఒక్కడే కాదని చెప్తున్నా మదన్న భార్య కల్పన మా భార్య యాదమ్మ విష్ణు విక్రమ్ మా కోడళ్ళు మా మడదలు మా మా తమ్ముని కొడుకులు అందరూ ఒకటే మాట ఒకటే లెక్క అతను మీకు మైనస్ అయిందా ప్లస్ అయిందా పబ్లిక్ మైనస్ అంటారు పబ్లిక్ వాళ్ళ వంతు సహాయం చేయడం మైనస్ కాదు సహాయం తీసుకున్న వాళ్ళు తప్పకుండా మంచి ఆలోచనతోనే పోతారు ముందుకు అది ఎక్కడ మైనస్ కాదు ఎగ్జాక్ట్ ఎమ్మెల్యే లేకున్నా ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్స్ ఉడతా భక్తి సాయం ఇచ్చి మమ్మల్ని పం సాగనంపుతున్నారు మాతో నోటి నిండా పలకరిస్తున్నారు కోసం మంచి నీళ్ళు ఇస్తున్నారు కూర్చుని పెడుతున్నారు మా బాధను అర్థం చేసుకుంటున్నారు మా బాధలు వింటున్నారు అని ఒక మాట మెసేజ్ పోతున్నది అది మదన్న మైపలన్న గడపలు వేరు వేరు కదా ఒకటే గడప అంట ఒకటే గడప ఈ జనరేషన్లో కూడా ఇంకా ఉంటారు ఒకటే గడప ఒక తల్లి గడపలో ఉంటున్నాడు ఒక గడప రెండు గడపలు ఉంటాయి రోహిత్ రెండు పార్టీలు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళతో నాకు సంబంధం లేదు మా గురించి చెప్పు నేను చెప్తున్నా సో రాజకీయ పరంగా మా గెలుపు కోసం కష్టపడే వ్యక్తులు మీ ఫ్యామిలీ అంతే ఫ్యామిలీ 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 ఒక్కటే కాదు ప్రజలంతా కార్యకర్తలు నేను ఇంకొకటి మీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నా దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది నోట్ ఆన్ చేయండి మీ కార్యకర్తలు ఇది నేను అనుకుంటారు కానీ అరే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అన్న ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే ఫీల్ అవుతారు మైపల్ అని ఒక్కడే ఎమ్మెల్యే అనుకోరు వాళ్ళు ఎమ్మెల్యే ఫీల్ అవుతుంటారు వాళ్ళు సగం కష్టం ఎందుకు ఉదాహరణకి నేను లాస్ట్ టైం ఒక హెల్ప్ కావాలి అంటే అన్న మైపాలన దాకా ఎందుకన్నా మదన దాకా ఎందుకన్నా నేను మాట్లాడతా హాస్పిటల్కి నేను బిల్ పే చేస్తా నేను ఇది ఇది ఉంటాను ఉదాహరణకు సోయేల్ అనే వ్యక్తి మీరాజ్ ఖాన్ అనే వ్యక్తి అంటే వీళ్ళంతా నా దృష్టిలో ఏమైపోతున్నారు అంటే ప్రతి కాన్సెన్స్లో ఇలా ఉండాలని నేను కోరుకుంటాను అన్న అంటే కోరుకోవాలి వాళ్ళు ఎంత అంటే అన్న పైసలు ఏముందా నేను మాట్లాడతా అంటే అది మీరు ఇచ్చిన ఫ్రీడమ్మా మీరు ఇచ్చిన ఫ్రీడంలో మిస్యూజ్ అయ్యి ఉంటే ఎందుకంటే మీరు పది రూపాయలు సాయం చేస్తే తొంభై రూ రూపాలు అవినీతి మార్కుంది మీద మీ తెలుసో తెలియకుండా రాంగ్ వేలో వెళ్ళిపోవచ్చు కదన్నా అప్పుడు ఎవరు అంటారు మీరు కబ్జా చేయలేదు వాళ్ళు చేసిన కూడా మేమే పడతాయి కదా చెప్తా కార్యకర్తలు ఎక్కడైనా కబ్జా చేసినట్టు చూపియాలి ఎమ్మెల్యే చేసినట్టు కార్యకర్తలు చేసినట్టు ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ప్రజలకు మేలైన పరిపాలన అందిస్తున్నాడు ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు కార్యకర్తలంతా హనుమంతునికి వారదులుగా పనిచేసే వాళ్ళెవరు ఆ వారధులుగా పనిచేసి అందిస్తున్నారు వారికి ఒక్క రూపాయి స్వార్థం లేకుండా ఇంతకుముందు చెప్పిన పేర్లు కానీ నియోజకవర్గ గ్రామస్థాయి కార్యకర్తలు కానీ ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు మా కార్యకర్తలు ఎక్కడైనా ఒక ఈంచు జాగా గజం జాగా కబ్జా పెట్టినట్టు ప్రూఫ్ చేస్తే నేను ఎమ్మెల్యే గిరికెళ్ళేది తప్పుకుంటా రికార్డుగా చెప్తా రికార్డుగా చెప్తా ఉన్నా గుద్ది మా కార్యకర్తలు విత్ డాక్యుమెంట్తో రావాలి నేను కాదు మా కార్యకర్తల గురించి చెప్తా ఉన్నా అంటే అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన అంటే వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడేంత అయిన చెప్తాం వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే ఎమ్మెల్యే ఒకటే కాదు ఎమ్మెల్యే గెలిపించిన వాళ్ళంతా ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేని గెలిపించి వర్క్ చేసిన కార్యకర్తలు ప్రజలంతా ఎమ్మెల్యేలే ఒక్కడే ఎమ్మెల్యే కాడు ఎమ్మెల్యేకి రెండు కొమ్ములు ఉండయి మీకు మాత్రం రెండు కొమ్ములు కాదన్నా మీకు మాత్రం సైన్యమే ఉంది కదా సైన్యం ఉంది సార్ సైన్యానికి మించిన ఇంకేమున్నది సైన్యం కానీ మించింది ఇంకా ఇంట్లో ఏం కావాలి నీకు రోహిత్ నీకు ఇంటికి రాగానే నీకు ఎన్ని ఆస్తులు నేను అడగరు ఓడు ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతారు అంతే నీకు ఎంతమంది సైన్యం ఉన్నారు ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు ఇంత సైన్యం కానీ ఇంకేం కావాలి నాకు ఆ సైన్యమే మేము గెలిపిస్తుంది ఆ సైన్యమే మాకు గెలిపిస్తుంది ఓకే ఈసారి కూడా ఆ సైన్యమే మీకు ఉంటుందా సోల్జర్గా బార్డర్ మీద ఏ విధంగా ఫైట్ చేస్తారో అంత టైం ఎప్పుడు వస్తుందో అని ఆస్థాన్ని మనం చూస్తూ ఉన్నారు దిమ్మ తిరిగిపోవాలి ఈసారి అంటే ఆ సైన్యాన్ని మీరు ఎలా 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 హోల్డ్ చేస్తున్నారు అంటే డబ్బులు ఇచ్చావు లేకపోతే లేకపోతే వాళ్ళకి ఏమేమి కావాలి ఎందుకంటే మీ దగ్గర అందరి దగ్గర ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్లు ఇప్పుడు ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్లు కార్లు బైకులు అంటే వాళ్ళకి మీరు ఏ విధంగా ఆకర్షి అంటే అట్రాక్ట్ చేయాలో ఇప్పుడు ఎవరికైనా అంతే అయినా మీ అంగేటోళ్ళకి వాళ్ళు డ్యూటీలు రిస్పెట్టుకొని చేసుకున్నారు అంటే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ కార్యకర్తలకు డయా పైసా ఇచ్చిన పాపాన వల్ల ఇప్పటిదాకా బీదవారికి హాస్పిటల్ ఖర్చు చనిపోతే పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే అటువంటికి వాళ్ళు మా దగ్గరకు వచ్చి చేపిస్తారు కానీ వాళ్ళు స్వయాన ఎప్పుడు అడిగిన పాపాన పోలేరు నియోజకవర్గం డెవలప్ కావాలి మా గ్రామాలు డెవలప్ కావాలి మన ప్రాంతం అంతా డెవలప్ కావాలి పానం మనకు ఇండస్ట్రీ వచ్చి ప్రాంతం అంతా అభివృద్ధి చెందలేదు తెలంగాణ వచ్చి నుంచే అభివృద్ధి జరుగుతూ ఉన్నది ముఖ్యమంత్రి గారు అదే ఆధ్వర్యంలో దాన్ని ఇంకా ముందు తీసుకుపోయి మనం గిట హైదరాబాదు హైటెక్ సిటీలో ఏ విధంగా ఉన్నామో పటం జరిగిటి ఆ విధంగా కంపెనీ ఆ లెవెల్ వెళ్ళిపోవాలని ఆలోచనతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు వందల కోట్లతోటి మూడు వందల యాభై కోట్లు మూడు వందల యాభై అడగంగానే మూడు వందల యాభై కోట్ల హాస్పిటల్ ఫౌండేషన్ వేయడం జరిగింది రెవెన్యూ డివిజన్ ఇవ్వడం జరిగింది సబ్ రిజిస్టార్ ఇవ్వడం జరిగింది యువతకు పాలిటెక్నిక్ జీవోలు వచ్చేసినాయి మెట్రో మియాపూర్కి వెళ్ళి వరకు మెట్రో ఐటీ హబ్ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉస్మాన్ నగర్ కొల్లూరు మధ్య నాలుగు వందల ఎకరాలు ఐటీ రాబోతా ఉన్నది ఇంకేం కావాలి ఇవన్నీ మన ప్రాంతంలో ఉన్న ప్రజలు కార్యకర్తలన్నీ కోరుకుంటున్నారు అలా కోరిక మేరకే నేను అందరినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు జిల్లా మంత్రివర్యులు వీళ్ళందరూ ఇండస్ట్రీస్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి మాకు మా నియోజకవర్గంలో ఉన్న ఒక మినీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాల జనం ఉన్నారు ఒక్క రాష్ట్రానికి సంబంధించిన లేరు కాబట్టి పటంచేరు నియోజకవర్గంలో చేసే ప్రతి పని ప్రతి కార్యక్రమము నియోజకవర్గం ఒక స్టేట్ లెవెల్ ఉండదు అది అదర్ కంట్రీస్లో గిట్ట మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి సోషల్ మీడియా ద్వారా పక్క రాష్ట్రాలలో పోతున్నాయి సెకండ్లలో వెళ్ళిపోతున్నాయి ఫైజన్ ఇంజేషన్ ఇస్తే గంటలలో చచ్చిపోతాడు సెకండ్లలో పోతున్నది మెసేజ్ అటువంటి వాళ్ళు మా దగ్గర ఉన్నారు పటంచేరు నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలు చేసే అభివృద్ధి ఓవరాల్ ఇండియా కాకుండా వరల్డ్ లెవెల్లో మెసేజ్లు పోతా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ మళ్ళీ మీ పర్సనల్ లైఫ్కి వస్తా అన్న ఎంపీపీగా మీ కెరియర్ స్టార్ట్ చేసి ఎంపీటీసీ ఎంపీ సారీ తొంభై ఐదు నుంచి ఎంపీ ఎంపీపీగా మీరు స్టార్ట్ చేసి తొంభై ఐదు నుంచి మీ రాజకీయంగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అన్న టూ టైమ్స్ ఎమ్మెల్యే ఒక మాస్ ఇమేజ్ ఒక కాస్ట్లీస్ ఎమ్మెల్యే అండ్ గురువుని మించిన శిష్యులు అంటే గురువుని మించి ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నను ఫేమ్లోనూ ఇటు మీ గురుగారు పిజిఆర్ పి జనార్దన్ రెడ్డి గారు కానీ అట్ ద సేమ్ టైం నా మీతో పాటు పద్జన సో వాళ్ళని మించి మీరు మూవ్ అని అవుతారు అంటే ఇట్లా ఎట్లా చూసుకోవచ్చు అన్న వాళ్ళకి మించి మూవ్ అయితే లేము ఆర్థికంగానూ బలంగా లేదు 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 అంత తప్పు అది పి జనార్దన్ రెడ్డి ఒక సామాన్యమైన కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆయనకి సామాన్యమైన కుటుంబం పుట్టి ఒక ఇండస్ట్రీస్లో వర్కర్గా ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా అంజాయ్ దగ్గర పనిచేస్తూ ఆ అంజాయ్ అంటే ఎవరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బానూరు నివాసి టి అంజయ గౌడ్ ఆయన శిష్యరింగలో పనిచేస్తూ మంత్రి స్థాయికి ఒక సిఎల్పి లీడర్ స్థాయికి ఎదగడం జరిగింది గురుడు మించిన శిష్యులంగా మేము కాబట్టి అటువంటి పెద్ద మనుషులు అటువంటి పీజేఆర్ లాంటి నాయకులు కేసీఆర్ గారి లాంటి ఆలోచన వ్యక్తులు తెలంగాణ సాధించిన వ్యక్తి పెద్దలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అన్ని రకాల ముందుకు తీసుకుపోతా ఉన్నాడు ఆయన ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా తలసాని కానీ చాలామంది మంత్రులు ఆయన డైరెక్షన్లో చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజల ఉపయోగం కోసం వారితో వాళ్ళతో పోల్చుకుంటూ మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాను ఇప్పుడు మీ కళ నెరవేరుతుందన్న మళ్ళీ ఒక్కసారి వస్తుంది అది మీ మనసుకు తెలుసు ఈసారి మీ కళ నెరవేరుతుందా ఏది ఎమ్మెల్యే అనట్లేదు మీ కళ కొట్టింది అది ఏం కళ మాకు చాలామంది చెప్పారు మీరు నలుగురు నలుగురుతో మాట్లాడప్పుడు ఈసారి నేను మంత్రిగా నేను ఉండాలని కోరుకుంటున్నారంట కదా ప్రజలు జీవిస్తే మూడోసారి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగానే ఉంటా మంత్రి కళ ఉంది కదా మీరు నాకు కళ లేదు అది ప్రజలు మళ్ళోసారి చెప్తున్నా ప్రజలు జీవిస్తే మూడోసారి ఎమ్మెల్యేగా వాళ్ళకు సర్వీస్ చేసే భాగ్యం భగవంతుడు కలియాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటా ఉన్నా భగవంతుని కోరుకుంటాను ఇప్పుడు ఏదైతే నూట పంతొమ్మిది మందిలో నూట పంతొమ్మిదిలో నూట పది మందిని అభ్యర్థులు ప్రకటించిన వాళ్ళకి ఫస్ట్ మీరు మిమ్మల్ని మీ పేరు ప్రకటించారు సభలో ఒక ఇండైరెక్ట్ గా చెప్పినారు నా అఫీషియల్గా మీ పేరు ప్రకటించారు వీళ్ళందరూ బీఫామ్లు వస్తాయి అన్న ముఖ్యంగా పటాన్ చేరు ఎమ్మెల్యే గూడమైపల్ గారికి రెండోసారి వచ్చినట్టు మూడోసారి కూడా మీకు బీఫార్మ్ వస్తుంది అన్న చాలా రాజకీయం నడుస్తుంది అయితే అయిన ముఖ్యమంత్రి గారు ఏది డిక్లేర్ చేసిండో మాట తప్పని మణమేదిప్పని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని అనుమానించవలసిన అవసరం లేదు నాకే కాదు ఎంతమందిని డిక్లేర్ చేసిండో అంతమందిని అంతమందికి బీఫామ్లు ఇస్తారు గెలిపించుకుంటాడు మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి కాబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పినారు కదన్న మార్పులు చేర్పులు ఉండే అని ఎవరు అని లేరు అపోజిషన్ వాళ్ళు అంటారు ఇంత ముందు హరీషన్న టాపిక్ లో నేను ఒకటి సబ్జెక్ట్ మిస్ అయినా మీరు కూడా వినండి ఇది హరీషన్నకు మీరు అత్యంత సన్నిహితులు హరీషన్నని ఒక బ్రదర్హుడ్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు చూసుకుంటారు హరీషన్నకు మీ కష్టం వచ్చిన ఆయన ఉంటాడు అన్న కష్టం మీరున్నాడు రీసెంట్ టైంలో మైనం పెళ్లి హనుమంతరావు గారు ఒక అసలు నాకు తెలిసి ఒక కేసీఆర్ కుటుంబ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని సాక్షాత్తు తిరుపతి దేవస్థానంలోనే ఏకవచనంతో అరైతోరే కొట్టి ఆయన క్రి క్రిటిసైజింగ్గా మాట్లాడిన వ్యక్తిని ఆ విధంగా మాట్లాడతాం మరి మహిపాల్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు నేను చాలాసార్లు ఎందుకు ఖండించలేదు అయితే నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు గారు అట్లా పర్సనల్గా మాట్లాడడము పార్టీ గురించి మాట్లాడడం సరికాదు సరి చేసుకోవాలి దాన్ని హనుమంతరావు గారు మాట్లాడింది పూర్తిగా ఖండించడం ఖండించిన తర్వాత దాని డిసిషన్ ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు దాన్ని తీసుకుంటాడు కాబట్టి దాన్ని మనము మా స్థాయి మించి మాట్లాడే అర్హత మాకు లేదు మా స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకు మాట్లాడడం ఖండించినాం అన్నన్ కానీ పార్టీని కానీ ఆ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పడం జరిగింది ఎందుకంటే టూ డేస్ బొంతపల్లి ప్రెస్ మీట్ లో చెప్పిన హైదరాబాద్ లో చెప్పిన ఇంటికాడ చెప్పినా అది ఎక్కడ దానికి దాన్ని దాన్ని ఎవరు స్వాగతించారు ఖండిస్తున్నాం ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు గారు మీ ఇంటికి రెండు మూడు సార్లు వచ్చినారు తిరుపతి పోయే ముందు కూడా మీ ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగింది మా బాబు హాస్పిటల్లో కూడా వచ్చిండు మా ఇంటికి వచ్చిండు ఆ మూమెంట్ లో మరి తర్వాత వచ్చిన తర్వాత ఈ విధంగా అన్నిస్తే అది పర్సనల్ అటాచ్మెంట్ వేరే రాజకీయాలు వేరే పర్సనల్ సంబంధాలు పరిచయ సంబంధాలు వేరే రాజకీయాలు వేరే రాజకీయాలలో ఆయన మాట్లాడిన మాటలు తప్పు అది నాకు నచ్చిన మాట చెప్తా ఉన్నా దాని మీద డిసిషన్ తీసుకునేది పెద్ద ఆయన ఉన్నాడు ఎవరు కేసీఆర్ గారు పార్టీ ఉన్నది ఏం డిసిషన్ తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు రిషాన్ ఎట్లా ఫీల్ అవుతున్నాయినా మీరు ఏం ఈ విధంగా ఎందుకంటే మీరు హరీష్ రావు గారికి ఈ రోజు మొన్న కూడా నిన్నే కలిసినారు కాబట్టి డబుల్ ఏ ఫీల్ ఆయన పట్టించుకోడు ఇవన్నీ ప్రజల రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆయన నియోజకవర్గం దాని గురించి ఎప్పటికీ ఆలోచన చేస్తాడు పట్టించుకోరాజకీయంగా రోహిత్ రోహిత్ దాన్ని పర్సనల్ గా రోజు మైండ్ లో పెట్టుకొని తిరుగుతూ రావాలన్నా అప్పుడు పూర్తి ఆలోచన చేస్తాడు చేసిన తర్వాత ఏం జరగాలో జరుగుతాను అనుకుంటారు పొద్దుగాలేసి అదే నెత్తిలో పెట్టుకొని తిరిగితే వేరే పని ఏం లేదా అంటే ఒక సాక్షాత్ కేసీఆర్ బంధువునే ఈ విధంగా అంటే అది ప్రజలు మర్చిపోరు కదన్న మర్చిపోరు అది కేసీఆర్ గారు దాని మీద డిషన్ మేకర్ అవుతుంది ఓకే 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 అదే నాకు ఇంతకుముందు ఓకే ఫైన్ అన్న ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మీరు మీరు చేసిన అభివృద్ధి మాట్లాడుకున్నాము జర్నలిస్ట్ సోదరుల గురించి మాట్లాడినాము కులాల వారీగా మీ కులం కానీ ఎక్కువ మిగతా కులాలు కూడా మీరు చేసిన ఏది కమ్యూనిటీ హాల్ కానీ రెండు కోట్లు పెట్టి పుస్తకాలు పంచు వేయడం కానీ మీకు పర్సనల్గా చూసుకుంటే మీ ఓన్ మనీతోటే చేస్తున్నారు సరే చేసినా ప్రజలకు రీచ్ అవుతుంది అన్న నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎందుకంటే పటాన్చెరులో కుల్లం కుల్ల అభిమానులు కూడా చాలామంది ఉన్నారు నన్ను చాలా ఆశీర్వదించినారు కూడా సో నేను వాళ్ళకి పట్టణ పటాన్చెరు నియోజకవర్గం సంబంధించిన వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే ప్రతిసారి నేను మైపాలన్నకో మదన్నకో లేకపోతే మీ పిఏకో ఇంకెవరికో సో వెళ్ళుకో నేను ఫోన్ చేయను డైరెక్ట్ నా ఇంటర్వ్యూ ద్వారా ఈ పొద్దు ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నుంచి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళకి పెన్షన్ కానీ వాళ్ళకి ఇంకేదైనా కానీ ఇంకొక ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా డైరెక్ట్ మీతో మాట్లాడాలంటే మీ ఒక్క ఉంటారో ఉండరు ఏదైనా నెంబర్ ఇస్తారన్న డైరెక్ట్ ఇప్పుడు మీరు ఎటువంటి విషయంలోనే సరే నీ నువ్వుట ఒక భాగస్వామిగా ప్రజలకు సర్వీస్ చేయాలనుకున్న ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా పటంచోరు ప్రజలకు సర్వీస్ చేయాలి వాళ్ళ సమస్యలు మీ నోటీసులకు వచ్చినప్పుడు మాకు తెలియజేయాలనుకున్నప్పుడు సూటిగా మాకు ఫోన్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఒక్క నిమిషం మెల్లగా చెప్పండి ఇది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ వన్ సిక్స్ ట్రిబుల్ నైన్ వన్ సిక్స్ నా నెంబర్ మీ పర్సనల్ నెంబర్ పర్సనల్ నెంబర్ రెండోది బిఏది నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ వన్ సిక్స్ వన్ సిక్స్ డైరెక్ట్ డైరెక్ట్ చేయండి పటంచేరు ప్రజలారా గత నాలుగు సంవత్సరాలు మీకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారో లేదో మీ మనసుకు తెలుసు డెఫినెట్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ అవకాశం బెస్ట్ ఆపర్చునిటీ మీకు ఏ వ్యక్తి అయినా ఇబ్బంది పెట్టినా కబ్జా చేసినా నల్ల వచ్చినా నీళ్ళు రాకపోయినా రోడ్ చక్కగా లేకున్నా ఏమి ఇబ్బంది ఉన్నా కూడా పెన్షన్ ఉన్నా కూడా డైరెక్ట్ మీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం కుల్లంకుల్లాలో డైరెక్ట్ ఎమ్మెల్యే గారు నెంబర్ పెట్టాను ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే పిఎన్ నెంబర్ చెప్పినాను మీరు రెస్పాండ్ కాకపోతే ఇమ్మీడియట్గా ఇన్స్టాగ్రామ్లో రోహిత్ సందేశ్ కుల రోహిత్ సందేశ్ ఉంటే దానికి పెట్టండి డెఫినెట్లీగా ఇది ఇచ్చే ప్రజలకు ఇది ఒక వచ్చే ఆపర్చునిటీ మంచిగా ఇంత ముందు కూడా చెప్పిన మంచి చేస్తే ఓటేయండి లేదంటే లేదా బస్ ఇది ఓపెన్ క్లిస్టర్ ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి అండ్ ఇప్పుడు నేను జర పర్సనల్గా వస్తాను అన్న నాకు చెప్తానే నాకు ఒకలాగా అయిపోతుంది అన్న బట్ నేను ఇది మాట్లాడాలి ఎందుకంటే నేను ఎంతోమంది ఎమ్మెల్యేలు కొడుకులను చూసిన బికాస్ టూ తెలుగు స్టేట్స్లో ఎమ్మెల్యేలు మంత్రుల కొడుకులతోటి నాకు కొంచెం మంచి ర్యాప్ ఉంది రిలేషన్ ఉంది బట్ హానెస్ట్లీ స్పీకింగ్ చాలామంది ఎమ్మెల్యేలు కొడుకులు చూసినాను కానీ గూడమ్మాయిపల్ రెడ్డి గారి కొడుకులని ముఖ్యంగా వీళ్ళిద్దరి తనీయులను చూడడం అనేది చాలా అంటే చాలా గొప్ప దాన్ని ఏమంటారు ఒక డిఫరెంట్ సైన్ అనిపించింది ఎందుకంటే అన్న ప్రతి ఎమ్మెల్యేల కొడుకులకి కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఎమ్మెల్యే కొడుకు అని టీవీలో చూపించినట్టు ఉంటుంది కానీ మీ ఇద్దరు కొడుకులు అన్న వాళ్ళు సామాన్యులాగా పెంచినారు అంటే ఎంత కామన్ అంటే నేను నన్ను వయసులో నాకన్నా సంవత్సరం పెద్ద అయిన విష్ణు కానీ నాకన్నా వయసులో రెండు సంవత్సరాలు చిన్న ఉన్న విక్రమ్ కానీ నన్ను అన్న అని సంబోధిస్తుంటారు నాతోటి ఫ్రీగా మాట్లాడుతుంటారు రోడ్డు మీద ఛాయ దావుదాం అన్న అంటారు అంటే ఏ ఏ విధంగా అన్నట్టు అన్న రాజకీయాలు శాశ్వతం కాదు లీడర్షిప్ శాశ్వతం కాదు అంటే చాలా మంది ఎమ్మెల్యేతో నేను కొడుకులతో నేను మంచి నాకు అనవసర చాలా మందితో నాకు అనవసరం ఓన్లీ మైపాల్రెడ్డి విషయం మైపాలెడ్డి ఫ్యామిలీ గురించి చెప్తున్నాను అంటే ఆ పెంపకంలో నాకు ఇక్కడ అనిపించలేదు యాటిట్యూడ్ కానీ పెంపకం కాదు అలవాటు రోజువారీ చేసే కార్యక్రమంలో అలవాటు అంతే పెంపకం పర్సనల్ డైరెక్షన్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి చేసింది ఏం లేదు ఈ విధంగా ఉండాలి భయ మనం మన వ్యవసాయము మన బలరు గొర్రెలు వ్యవసాయము మన బిజినెస్ అది చూసుకోవాలి సామాన్యుడి మానవుడే దానవుడు తోటి గుళ్ళె పోయి గంట రెండు గంటలు మస్జిద్లో చర్చిలో మొక్కడం కరెక్టు మొక్క మొత్తం ప్రతి ఒక్కడు మొత్తం కానీ తోటి మానవునికి సేవ చేసినప్పుడే భగవంతునికి మనము మొక్కుకున్నట్టే ఎందుకంటే నేను ఈ పాయింట్ ఎందుకు రేజ్ చేశానంటే అన్ఫార్చునేట్లీ నేను ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చినాను లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయాలి అది యాక్చువల్లీ విష్ణుతోటో విక్రమ్ తోటో స్టార్ట్ చేయాలనుకున్నాను ఆ కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే ఒక అసలు ఎమ్మెల్యే గారి పేరు చెప్పకుండా ఎమ్మెల్యే కొడుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాలి గుర్తుపడితే పట్టణాలు ప్రజలు గుర్తుపడతారు కావచ్చు కానీ టూ తెలుగు స్టేట్స్ గుర్తుపడతారు కదా అని చెప్పేసి అది చేయాలనుకున్నాను రీసెంట్గా అంటే విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి గారు చనిపోక ముందు రెండు రోజుల ముందు నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది డెఫినెట్లీ భాయ్ బట్ ప్రాపబ్లీ నేను ఈ బోనాల పండుగ అయిపోయినాక వస్తా అన్నాడు బట్ తిరుగులాని లోకానికి వెళ్ళిపోయాడు అలా నేను ఒకటి చెప్తా విష్ణు అంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ప్రేమ ఇన్ఫ్యాక్ట్ విక్రమ్ కానీ ఎక్కువ ఎక్కువ ఇష్టపడేది విష్ణునే విష్ణు మీ అదృష్టం విష్ణు మీ మీ తండ్రి విష్ణు ఆ గొప్ప ప్రేమ విష్ణు లేని ఏ పని కాదు విష్ణు అనే వ్యక్తి మీ గెలుపులో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లో కీలక పాత్ర పోషించింది విష్ణుయే శత్రువులు కూడా అంటారు అరే విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళనే వాళ్ళు ఆయన గెలుస్తుంది ముఖ్యంగా ఎంత పెద్ద గొడవ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోయి మాట్లాడి చేసేది పది నిమిషాలు చేసేది విష్ణువర్ధన్ రెడ్డి నూట డెబ్బై గుడులు కట్టించారన్న అన్న మీరు ప్రతి సంవత్సరం మీరు ఏదో ఒక ఈవెంట్ తోటి మొన్న రీసెంట్గా శివరాత్రి రోజు కోటి రెండు కోట్లతోటి పెద్దగా చేసినారు కుటుంబం కాదు మీ కుటుంబం కాదు ప్రతి పటాన్ ఉన్న ప్రతి కుటుంబం సెలబ్రేట్ చేయాలని చెప్పేసి పెద్ద సెట్ వేసి మీ రాజు రాత్రి శివరాత్రి ఘనంగా చేసినారు అయ్యప్ప పూజ పడి పూజ చేసినారు ముస్లిం సోదరులకి మీరు గుళ్ళు కట్టించినారు ప్రతి క్రిస్టియన్ వాళ్ళకి నూట డెబ్బై మీరు ఎంపీపీ ఉండి ఎంపీటీసీ నుంచి ఇప్పటి వరకు నూట డెబ్బై గుళ్ళు కట్టించారు మరి ఏ గుడి ఏ దేవుడు ఎందుకు మీకు మీ కొడుకుని మీ కొడుకుని ఎందుకు దగ్గర చేయలేదన్న మీ కొడుకుని ఎందుకు కాపడలేదంటే దేవుడు ఉన్నా లేడన్నా ఉన్నాడు దేవుడు ఎందుకు లేడు దేవునికి అన్ని తెలుసు ఏ టైంలో ఏం చేయాలి ఇన్ని గీశం కట్టించిన పూజలు చేసి ఏమైనా ఇప్పుడు అన్ని గుడ్లు కట్టించి అన్ని మసీదులు చర్చిలు కట్టించినా మనం సావకు బతుకుతామా కానీ అతి చిన్న వయసులోనే ముప్పై సంవత్సరాలు చిన్న చిన్న బాబు భగవంతుడు భగవంతుడు రాసిన గీతది అంతే ఆపలేరి అదే అది నా కుటుంబంలో జరిగింది విష్ణు ఒక మాట నాతోని చనిపోకముందు ఒక మాట అన్నారు ఈసారి మా నాన్న మంత్రి మంత్రిగా నేను చేయాలనుకుంటున్నాను ఇది నాతో పర్సనల్గా చెప్పింది రావన్ రేకార్డ్ చెప్తున్నాను డెఫినెట్లీ అన్న ఎందుకంటే మా నాయన మాస్ లీడర్గా చూసినామన్నా కానీ ఈ మాస్ లీడర్ రాష్ట్రవ్యాప్తంగా మాస్ లీడర్ కావాలన్నా అది నేను చూసుకుంటాను మంత్రిగా నేను అన్న అన్నారు కానీ ఎలక్షన్ ముందు జరగడము అసలు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటున్నారన్న ఎట్లా పోయి మీరు ఓట్లాడాలనుకుంటున్నారు ఎట్లా అంటే అసలు మొహం మీద ఆ నవ్వు అనేది ఎట్లా కనబడుతుంది అన్న ఎట్లా మెయిన్ మెయింటైన్ చేస్తారన్నా ఇక ప్రజల దగ్గరికి వెళ్ళక తప్పదు ప్రజలే మా కొడుకులు మా బిడ్డలు తండ్రులు అనుకుంటూ వెళ్తారు అంతే ప్రజలే మా కుటుంబ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి చావు అనేది ఎంత పెద్ద చావు అంటే జీవితంలో నేను నేను ఇంటికి రావడం జరిగింది ఏం పబ్లిక్ అన్న ఆ రోజు అంత వర్షం పడుతుంటే పోలీసు వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆ కంట్రోల్ చేయలేకపోయినారు ఇన్ఫ్యాక్ట్ మీ సిఐ గారికి నాకు పెద్ద గొడవ పొద్దు నన్ను ఎవరో అనుకొని తోసేసినారు అంటే వాళ్ళకు వాళ్ళ దృష్టిలో వాళ్ళ కంట్రోల్ లేకపోయినది అలాంటిది ఏందన్న అంటే ఒక వ్యక్తి కోసం ఇంత ప్రజలు రావడం ఏందన్న మీకు ఒకేమో పొలిటీషియన్ కాదు పెద్ద పెద్ద స్పీచ్లు చెప్పేవి కాదు యూట్యూబ్లో కొడితే ఏదో అనవసరంగా అది కూడా మరి విష్ణు ఏదో ఏదో లొల్లి చేసిరని చెప్పేసి ఒక వీడియో వైరల్ అయ్యింది ఎక్కడ ఒక చేసింది లేదు బట్ అలాంటి వ్యక్తి నెగిటివ్ ఉన్న వ్యక్తిని కూడా ఆ రోజు పబ్లిక్ చూస్తే నేను కూర్చొని అయిపోయినా అది ప్రజలు మేము మా కుటుంబ సభ్యులు మమేకమ కావడంతోనే ఆ కష్టాలలో మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన జనం అది విష్ణు ఏదైతే అనుకున్నాడో విష్ణు నాతో చేరు చేసుకుంటే ఖచ్చితంగా అవుతుందన్నది ప్రజలు నిర్ణయిస్తారు దేవుడు నిర్ణయిస్తాడు అది మన చేతులు లేని పని ఎస్ నేను దీన్ని నేను ఇంకా ఎక్కువ కొనసాగించుకోవలచుకోలేదు బట్ ఒక మాట మాత్రం నేను చెప్పగలుగుతున్నాను విష్ణు లేడు బట్ పటంచుడు ప్రజలు వాళ్ళ అబ్బాయిలు కూడు కొడుకులు కూతురులోనే చూసుకుంటాను అంటున్నారు డెఫినెట్లీ మైపాల్ రెడ్డి గారు మంచి చేస్తే భారీ మెజార్టీతో గెలిపించండి విష్ణు అన్నమాట నిజం చేయండి ఇన్ఫ్యాక్ట్ మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఇంకా రెండు నెలలు మీ టైం నెంబర్ చెప్పినాడు నెంబర్కి ఫోన్ చేయండి ఆ ప్రాబ్లమ్ సాల్వ్అట్ చేసుకోండి క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ని కాకుండా మైపాల్ అన్న పబ్లిక్లో ఉన్నాడా ఎందుకంటే ఆయన మోర్ ఎవర్ అన్న నేను యాక్చువల్లీ రోడ్ మొన్న టూ త్రీ టైమ్స్ మేము ఊకే పటంచే రావడం నాకు ఇబ్బంది అని చెప్పేసి ఈరోజు నేను బంజాయ్ ఇంత మంచి బ్రహ్మాండమైన బంజాయిస్లో ఇల్లు పెట్టుకొని సారీ జూబ్లీస్లో పెట్టుకొని ఎందుకన్నా ఊకే ఆ గలీలో కారు పోయిన గలీలు ఎందుకుంటారా అది నా సొంత ఇల్లు పుట్టింది అక్కడ సచేది సచేది అక్కడ ఇది ఏమో కిరాయిలు ఎప్పుడైనా కొడితే అప్పుడు పోతాం ఇది కిరాయిలు అన్నదే కిరాయిది అలాగే తానే ఉంటారా అంతే కదా ఆనే పుట్టినా వాళ్ళే చేస్తాం ఎస్ లెక్స్క్ ప్రజల మధ్యలో ఉంటాం ప్రజలు ఎక్కడ ఉన్నారో మేము అక్కడ ఉంటాం ఎస్ నేను మళ్ళీ చెప్తున్నాను క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్కి క్యాస్ట్ బేస్ థింగ్స్కి ఒకటి అండి పర్సనాలిటీ గొప్పది ఉంటే విజన్ గొప్పది ఉంటే నాయకుడు కరెక్ట్ అయితే డెఫినెట్లీ నాయకుని ఎంచుకోండి లేదు అంటే మీకు తెలుసు కదా మీ ఓటుతోటే సమాధానం చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ మిమ్మల్ని ఇబ్బంది అయినా కూడా వాస్తవాలు ఎందుకంటే గత మూడు నాలుగు ఇంటర్వ్యూ నేను చూసినానన్నా బట్ అన్నీ నేను వాళ్ళని ఏమనట్లేదు అంటే నాకు డెప్త్గా ప్రజల కోసం అడిగిన ప్రశ్నలు అనేవి తప్పకుండా మీరు అడగాలని నేను చెప్పాలి ఆ మీద బాధ్యత లేదు ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ డెఫినెట్లీ కొడుకుని చేద్దాం అనుకున్నాను కానీ కొడుకుని చేయలేకపోయినాను తండ్రిని చేసినాను వి మిస్ విషన్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ రోహిత్